సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చ ఇప్పట్లో చల్లారిలే పరిస్థితులు కనబడటం లేదు. వైకాపాలో నెలకొన్న అసమ్మతి వర్గం విమర్శ ప్రతి విమర్శ భాగంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాల్మీకి యువ నాయకుడు లోకేష్ ఛాలెంజ్ విసిరారు. హిందూపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ వద్ద ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు బ్రోకర్లు అంటూ వైకాపా సీనియర్ నేత రామకృష్ణారెడ్డి విమర్శించటంపై ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు వాల్మీకి లోకేష్ ఇతర వైకాపా నేతలు ఒక్కసారిగా ఆగ్రహించి రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. అవసరమైతే చౌడూరులో సర్పంచ్ పోస్టుకి రాజీనామా చేస్తే తాను పోటీ చేసి గెలుపొందిన వైకాపా యువ నాయకుడు లోకేష్ రామకృష్ణారెడ్డి ఛాలెంజ్ విసిరాడు. ఈ మధ్యలో హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నాన్ లోకల్ అనే నినాదంతో ఎమ్మెల్యేపై కొంతమంది వైకాపా నాయకులు విమర్శ ప్రతి విమర్శ చేసుకోవటంపై ప్రస్తుతం సర్వత్రా రాజకీయ పరిణామాలు అధిష్టానం గమనిస్తోంది. త్వరలో వైకాపా హిందూపురం ప్లీనరీ సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని హిందూపురం వైకాపా నాయకులు ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. జగన్ గారు మాట విని మేము కలుపుకోవడం ఇష్టం లేదు. నువ్వు పార్టీని దెబ్బలేపాలని చూస్తా ఉన్నావు. నువ్వు ఎప్పుడు కూడా నీ వల్ల పార్టీకి ఏం ప్రయోజనం వచ్చింది? ఈ 30 ఏళ్ళ చరిత్రలో నువ్వు ఎలా సర్పంచ్ గెలిచినావు ఒకసారి నువ్వు చూపించాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాల వల్లనే నీవు కూడా సర్పంచ్ గెలిచినావు, ఎంపీటీసీ గెలిచినావు, జగన్మోహన్ రెడ్డి ఇక్బాల్ సర్దేవాలనే గెలిచినావు. ఇంత ప్రమేయం ఏమి లేదు, నువ్వేం పెద్ద మండల స్థాయి నాకు కూడా కాదు. ఇద్దరు ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము నీ కార్యకర్తనే. నువ్వు పెద్ద ఎంఎస్ స్థాయి నాయకులు కదా, సర్పంచ్ గా నువ్వు ఇవ్వరు రాజీనామా చేయించు. నేను వచ్చి పోటీ చేస్తాను, నువ్వు నిలబడతావు లేదా నీ మనసు నిలబెట్టు, గెలిచి చూపించు. అప్పుడు నువ్వు చోరు రామకృష్ణ అంటే నేను అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను